దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారంపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు ఇరువురు నేతలు. ప్రధానితో సమావేశం తర్వాత హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. మరోవైపు ఉదయం ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక విభజన సమస్యలపై ఈ నెల 6న ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. అంతకుముందే ఒకరోజు ఇద్దరు సీఎంలు ప్రధాని హోంమంత్రిని కలవడంపై హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద ఇవాళ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి ఇద్దరు సమావేశమయ్యారు. ముఖ్యంగా బడ్జెట్కు కూర్పు చేస్తున్న సమయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక అంశాలపై అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారంపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. ఇంతకుముందే ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడే రాజకీయం ఉంటున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో కలుపుకుపోయే ధోరణితో ఉంటామంటూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానితో రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో సమావేశం తర్వాత హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఉదయం ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. ఇక విభజన సమస్యలపై ఇరువురు నేతలు ఈ నెల 6న ఇరువురు ముఖ్యమంత్రులు భేటీకి ముందే ఒకరోజు ముందు ప్రధానితో అటు హోంమంత్రితో కలవడంపై ఒక హాట్ టాపిక్గా మారుతోంది. మొత్తం మీద ఢిల్లీలో ఇరువురు ముఖ్యమంత్రులు చాలా కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు, బిజీగా గడుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి ఈ ప్రధానమంత్రితో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఇక్కడ గతంలో ఒకసారి కూడా సమావేశమయ్యారు, మరి ఇప్పుడు మళ్ళీ మరోమారు సమావేశమవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులను సమావేశమవుతున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అలాగే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కొంత వివాదాలు ఉన్నాయి. అలాగే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అలాగే రెండు రాష్ట్రాల మధ్య సంబంధించిన ఆస్తులు పంపకాలు, అలాగే ప్రాజెక్టుల పంపకాలు, నిధుల పంపకాలకు సంబంధించి కూడా కొంత వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రధానితో సమావేశమయ్యారు. దీన్ని బట్టి చూసినట్టుగైతే ప్రధానంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనటువంటి అంశాలని పరిష్కరించుకోవటమే ప్రధాన జయంగా కనిపిస్తుంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, అలాగే ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా సమావేశం కాబోతున్నారు. దానికోసమే ఇప్పుడు ఈ గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రిని రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం జరిగింది. దాంతోపాటు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రధానితో చర్చించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి తెలంగాణతో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే ఇక కొంత మేలు చేకూరే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి చెప్పారు. ఒకవైపు ఆంధ్ర సీఎం, రెండో వైపు తెలంగాణ సీఎం, ఇద్దరు కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమవుతున్నారు. మరి టోటల్గా చూసుకున్నట్టుగైతే రానున్న బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులు రావాలి, భారీ నిధులు రావాలి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలు పరిష్కారం కావాలి. ఈ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ కలిసిన రేవంత్ రెడ్డి రెండోసారి ఈరోజు కలవటం, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తీసుకుని వెళ్ళి కలవటం, దాంతోపాటు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇచ్చారు. తమకి బడ్జెట్లో ఏమేమి కేటాయించాలి, అలాగే ఆంధ్రతో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఆ సమయానికి కేంద్రం ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. కేంద్రం నుంచి కూడా ఒక టీం కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది హైదరాబాద్కి. దాంతోపాటు బడ్జెట్లో కూడా భారీ కేటాయింపులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఆంధ్ర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి స్పష్టం చేసినట్టు, ఆంధ్ర తెలంగాణ సమస్యలు రెండు సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి, ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు పరిష్కరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు